welcome to Telugu Bullet. Indian Film Personality of the Year award Chiranjeevini varinchindi. గోవాలో 83వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకలు జరిగాయి. అయితే ఈ చలనచిత్రోత్సవాల్లో అవార్డు ప్రకటించారు. కేంద్ర సమాచార ప్రసారాలు మరియు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది 79 దేశాలకు చెందిన 280 చిత్రాలు ప్రదర్శించారు. సినిమా షూట్లు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం అత్యంత కోరుకునే గమ్యస్థానంగా భారతదేశం మారుతుందన్నారు. ఈ రోజు గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేస్తూ, దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్తో చిరంజీవి 150కి పైగా ఫీచర్ ఫిలిమ్స్ లో భాగమయ్యారని అన్నారు. బహుముఖ కళాకారుడి గురించి వివరించారు. చిరంజీవి ప్రముఖ భారతీయ నటుడు, నృత్యకారుడు, చలనచిత్ర నిర్మాత, వాయిస్ ఆర్టిస్టు, పరోపకారి మరియు రాజకీయవేత్త. ఆయన ప్రధానంగా హిందీ, కన్నడ మరియు తమిళ భాషల్లో అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాలో పనిచేశారు అని గుర్తు చేసుకుంటూ, చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించబడ్డారని, అవి భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం, పద్మభూషణ్ మరియు రఘుపతి వెంకయ్య అవార్డు, నంది అవార్డు మరియు అనేక ఇతర అవార్డులతో సత్కరించబడ్డాయని, ఆయన ప్రభావం తనకు మెగాస్టార్ బిరుదును కైవసం చేసిందని ఠాకూర్ అన్నారు. చిరంజీవి 1978లో పునాదిరాలు సినిమా అరంగేటం చేశారు. ఆ తర్వాత 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో తన నటనతో జనాల మదిని దోచుకున్నారు. ఆయన తన ఉత్సాహభరితమైన డాన్స్ పర్ఫార్మెన్స్లు, పవర్తో నిండిన ఫైట్ సీన్స్ యూత్కు దగ్గరయ్యారు. అతను 1998లో స్థాపించబడిన ది చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా దాతృత్వంలో చురుకుగా పాల్గొంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Telugu Bullet.